పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణలో నిర్లక్ష్యం, నియామకాల్లో అవకతవకలు, పాఠాలు బోధించని అతిథి అధ్యాపకులను కొనసాగించడం వంటి ఆరోపణల నేపథ్యంలో ప్రిన్సిపాల్ను విధుల నుంచి తప్పించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సురేష్ బాబు, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎండి నజీర్ డిమాండ్ చేశారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. విద్యార్థులకు నచ్చజెప్పేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ, సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ కళాశాలకు వచ్చి చదివే విద్యార్థులకు కొందరు అధ్యాపకులు పాఠాలు బోధించడం లేదని, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సంబంధించిన అతిథి అధ్యాపకుడు పాఠాలు బోధించకుండా కాలక్షేపం చేస్తున్నాడని, ఈ విషయం తెలిసినా ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదన్నారు. కామర్స్, డైరీ సైన్స్, ఇంగ్లీష్, తెలుగు, జువాలజీ, కంప్యూటర్ సైన్స్ అంశాల్లో అతిథి అధ్యాపకుల నియామకం నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేసి 6 గెస్ట్ ఫ్యాకల్టీని నియమించారని, ఆ నియామకాలపై తమకు పూర్తి స్థాయిలో అనుమానాలు ఉన్నాయన్నారు. గతంలో ఇదే కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసిన కంప్యూటర్ సైన్స్ అధ్యాపకుల్ని తిరిగి కొనసాగించడంతో పాటు మిగతా 5 సబ్జెక్టులకు ప్రిన్సిపాల్కు అనుకూలంగా ఉన్న వ్యక్తులను అతిథి అధ్యాపకులుగా దొడ్డిదారులో నిబంధనలకు తనకు అనుకూలంగా మార్చుకుని నియమించారన్నారు. విద్యార్థులు తాగేందుకు కనీసం మంచినీటి సౌకర్యం కళాశాలలో లేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సైన్స్ సార్ గారు ఇవాళ విద్యార్థుల మీద ఎట్లా పడితే అట్లా అవాకుచ్చే వాకుల మీద మాట్లాడుతూ ఉన్నారు, విద్యార్థులను ఎట్లా పడితే అట్లా తిడుతూ ఉన్నారు. అవన్నీ సీసీ ఫుటేజ్లు కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్నాయి, వాటి మీద కూడా విచారణ వేగవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐడిఎస్ఓ గా విద్యార్థి యువజన సంఘాలుగా కోరుతా ఉన్నాం. విలేకరుల సాక్షి సార్ టైం టేబుల్ చూపించండి సార్ ఫస్ట్ సార్. మాకు 4th సెమిస్టర్ అయిపోయి దాదాపు నెల అవుతుంది, ఇప్పటి వరకు కళాశాలలో టైం టేబుల్ లేదు. ఇప్పటికీ మాకు స్టూడెంట్స్ తెలియదు, ఏ ఒక్క స్టూడెంట్ కూడా తెలియదు ఇక్కడ సబ్జెక్ట్ ఏం జరిగింది. ఇంతకు మీరు చెప్పినా కూడా మీరు నామ మాత్రంగానే ఉన్నారు. మేము ఈ కళాశాల విద్యార్థులం సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదా? వేరే విద్యార్థి సంఘాలు అంటే మనం వదిలేండి, కానీ మేము ఈ కళాశాల విద్యార్థులం కదా, మాకు తెలియదా ఇక్కడ ఏం జరుగుతుందో? మీకు వీలైనంత వరకు పర్ఫెక్ట్ క్లాస్ అవసరం లేదు సార్, పర్ఫెక్ట్ క్లాస్ అవసరం లేదు. డిగ్రీ కాలేజీలో పర్ఫెక్ట్ క్లాస్ కావాలి కావట్లేదు సార్. ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అందరు, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సార్, కంప్యూటర్ సైన్స్ సార్ విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తిస్తాను అందరికి తెలుసు. ఏం యాక్షన్ తీసుకుంటే ఛాన్స్ సార్ చెప్తున్నాం, ఛాన్స్ సార్ చెప్పినాం మేము సార్, ఛాన్స్ సార్ చెప్పినాం సార్, ఇంత సార్ చెప్పాలి, ఇంత సార్ చెప్పాలి. సరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మిగతా మనకు ఈ జూనియర్ కాలేజీలో క్లాస్ రూమ్ లో కొరత ఉంది సార్, క్లాస్ రూమ్ లో కొరత ఉంది సార్. ఒకటి సార్ వాళ్ళు ఏమైతుంది అంటే మనం కరెక్ట్ గా టైం ఉంది మనకు సార్, ఒకటి టైం నైస్ గా ఫాలో అయ్యాం అంటే క్లాస్ రూమ్ లేవు కనుక అడ్జస్ట్మెంట్ లతో క్లాసులు తీసుకుంటాను. తను అన్నట్టు మన కొన్ని క్లాసులు అయితే అంటే ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు క్లాస్ లో పోతాం, ఫిజిక్స్, మ్యాథ్స్, అదే విధంగా లాంగ్వేజ్ తీసేస్తాను.